అవార్డులు ఆయన్ని సంతృప్తిపరచలేదు, సత్కారాలు నెత్తికెక్కలేదు. కడవరకు ఆయన కలం నుంచి అక్షరపాతాలు జారివారుతూనే ఉన్నాయి. ఇంకా ఎన్నో అద్భుతాలు వస్తాయని ఎదురుచూస్తున్న అభిమానులను, సాహితీ లోకాన్ని అనాథలుగా చేసిన సినారే దివికే గారు. లాలిపాటతో మనల్ని నిద్రపుచ్చి ఆయన శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. అనుబంధాలు, ఆత్మీయతలు అంతా బోటకమే అని మేల్కొల్పిన మహానుభావుడు తిరుగురాని లోకాలకు వెళ్లిపోయారు. రాజు జీవించు రాతి విగ్రహమయందు, కవి జీవించు ప్రజల నాలుకలయందు అంటారు. ఆ సూక్తి ఆయనకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ టీవీ5 అక్షర నీరాజనం సమర్పిస్తోంది. సినారే గజల్స్ కు స్వరం కలిపి ఊరూరా వినిపించిన ఆయన శిష్యుడు కాదు, అంతకంటే ఎక్కువే అయిన గజల్ శ్రీనివాస్ మన స్టూడియోలో ఉన్నారు. సినారేతో ఆయనకున్న అనుబంధం ఆయన మాటలో తెలుసుకుందాం. పాటలతో సినారేను గుర్తు చేసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, కొండంత సినారే గారు మనల్ని వదిలి వెళ్ళిపోయారు. అసలు ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సినారే గారు ఉన్నప్పుడు, ముందు, వెళ్ళిపోయిన తరువాత అని మాట్లాడుకోవాలేమో అనే బాధలో ఉన్న అందరూ కూడా, మరి ఆయనతో మీకున్న అనుబంధం ఏంటి? అసలు ఆయనతో మీకు పరిచయం ఎప్పుడు ఏర్పడింది? అంటే సినారేతో నాకు ఫస్ట్ సాన్నిహిత్యం ఆయన సాహిత్యంతో. వారు రాసినటువంటి ఒక లలిత గీతం, రాళ్ల లోపల పూలు పూసిన రామమందిర లీల, ఆ రామసుందర హేళ అని నా కాలేజీ రోజుల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు పాడేవాడిని. బట్ అందులో ఉన్న సాహిత్యం చాలా ఇష్టం నాకు. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు. తర్వాత ఏవో సినిమా పాటలు పాడుతుండేవాళ్ళం, ఆర్కెస్ట్రాలు అంతే తెలుసు, ఎప్పుడూ కలవలే. కానీ నేను 1985 ఆ చివరిలో, మనం ఇంక సినిమా పాటలు పాడకూడదు, ఇక అనుకరణము వద్దు, అనుసరణము వద్దు అని అనుకుని ఏదో చేయాలి అని అనుకుంటున్నప్పుడు నేను భారతీయ విద్యాభవన్స్లో లైబ్రేరియన్గా ఉద్యోగంకి చేరాను అనమాట. ఆ లైబ్రరీలో పుస్తకాలు సర్దుతూ ఉంటే 1986 జనవరి ఫిబ్రవరి నెలలో సర్దుతూ ఉంటే రెండు పుస్తకాలు కింద పడ్డాయి. ఆ రెండు పుస్తకాలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన పుస్తకాలు, ఒకటి రెక్కలు, రెండోది నడక నా తల్లి అనే పుస్తకం. నారాయణ రెడ్డి గారు అనగానే కాస్త ఉత్సాహం కలిగి పేజీ తీస్తే అందులో ఒక గజల్ కనిపించింది. అంటే పంజాబీ మూలం ఒక గజలు, సేమ్ అదే ఛందస్సులో ఇంకో ఒక పాటలాగా కనిపించింది, గేయంలాగా. అది గజల్ అని నాకు తెలియదు, ఆ ఛందస్సు కూడా తెలియదు. అంటే ఒక్కలాగా ఉంది రాసిన తీరు. అది చూసి అందులో సాహిత్యం నన్ను ఆకట్టుకుంది. బేసిక్గా ఏంటంటే, నేను ఈ సినిమా పాటలు ఇవి పాడకూడదు, డబుల్ మీనింగ్ ఉన్న పాటలు ఇక మనం అనుకుని, మానవ విలువల గురించి పాడాలి, సమాజ చైతన్యం కోసం పాటలు పాడాలి ఇంకా అనుకున్న సందర్భంలో నాకు తారసపడినటువంటి సినారే సాహిత్యం. ఒక మౌనం వినిపిస్తే కృతజ్ఞతలు, ఒక ధ్యానం విసిరేస్తే కృతజ్ఞతలు, ఊపిరిలో చిక్కుకున్న చీకటికి ఒక కిరణం అరువిస్తే కృతజ్ఞతలు. ఒక మౌనం వినిపిస్తే కృతజ్ఞతలు, నిశ్శబ్దం వినిపించడం, నిశ్శబ్దాన్ని వినడం, మౌనాన్ని వినడం అనే ప్రయోగం చూశారు, అద్భుతం. అందులో శరణం అంటాడు ఆయన మానవతా విలువల గురించి. రిక్షాలు ఎవరో నొప్పులు పడితే వెళ్తుంది ఆవిడ. ఎవరైనా ఆ శిశువెవరిదైనా సుఖంగా ప్రసవిస్తే కృతజ్ఞతలు. ఎవరైనా అనుకుంటారు కదా, అది ఎంత కర్కోట పడైనా సరే అబ్బా ఇంత నొప్పులు పడుతుంది, చక్కగా ప్రసవిస్తే బాగుండు. కానీ ఓ మాట అన్నాడు, బ్రతికుండి చావు కంపు కొడుతుంటే ఒక గుక్కెడు విషమిస్తే కృతజ్ఞతలు, ఒక మౌనం వినిపిస్తే కృతజ్ఞతలు, ఒక ధ్యానం విసిరేస్తే కృతజ్ఞతలు. ఇది నచ్చేసింది నాకు. ఇది పాడాలనుకున్న గౌరవగా పాడి అతను వెంకన్న గుప్తా గారు ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, సరే ఏంటిది ఇంత బాగుంది అని అడిగితే ఆయన చెప్పారు, గజల్ అనేది ఫార్సీలో పుట్టిన ఒక సాహితీ ప్రక్రియ, దీనిని అనేక భాషల్లో పాడారు, తెలుగులో దాశరథి గారు రాస్తే, నారాయణ రెడ్డి గారు దీన్ని బాగా రాశారయ్యా
అన్నాక నారాయణ రెడ్డి గారిని ఒక గజల్ రచయితలాగా, ఆ పుస్తకము వెంకన్న గుప్తా గారితో నాకు ఉన్నటువంటి స్నేహము ఇవన్నీ నాకు పరిచయం చేశారన్నమాట. ఆ తర్వాత నారాయణ రెడ్డి గారి సాహిత్యంతో ప్రేమలో పడి ఇక నారాయణ స్మరణ మొదలయ్యి అలా 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 1986 నుంచి 1993 సంవత్సరం వరకు గురువుగారి యొక్క సాహిత్యాన్ని పాడుతూ పాడుతూ ఉంటే అన్ని దేశాలు తిరుగుతూ ఉంటే అన్ని తిరుగుతుంటే అందరూ వెళ్ళి ఆయనకి చెప్పేవారు, గజల్ శ్రీనివాస్ తెలుసా మీకు, అబ్బో అసలు బ్రహ్మాండంగా పాడుతున్నాడు మీ గజల్స్. నా గజల్స్ ఎవరు పాడుతున్నారు, నేను పుస్తకం రాసి వదిలేశాను కదా అన్న. అమ్మమ్మమ్మమ్మ అద్భుతంగా పాడుతున్నారండి అని అంటే అప్పుడు ఉత్తరం వచ్చింది నాకు నారాయణ గారి దగ్గర నుంచి, ఇలా సివి రాఘవాచారి, తెలకపల్లి రవి, ఈడుపుగంటి లక్ష్మణరావు ఇలా ఎంతోమంది నీ గురించి చెప్తున్నారు. నువ్వు కోరుకొండ సైనిక స్కూల్లో అప్పుడు నేను వెళ్ళిపోయాను, కోరుకొండ సైనిక స్కూల్ లైబ్రరీగా వెళ్ళిపోయావట, అక్కడ ఉంటావట, ఒకసారి నేను చూడాలి రా అన్నారు. ఆయన ఇక్కడ క్యాబినెట్ ర్యాంకులు ఉండేవారు సాంస్కృతిక మండలి రవీంద్ర భారతి దగ్గర. నేను హైదరాబాద్ వచ్చి కలవడానికి వెళ్తే వారి ఏదో మీటింగ్లో ఉంటే నాకు కలవడం కుదరలే. నేను ఆ రోజు ఆయన కలవాలని ఎంత తపన పడిపోయానంటే నా దేవుని నేను వాళ్ళు చూడబోతున్నా. ఏకలవ్యుడు ఆయన గురువు గారి కోసం మొదటిసారి ఎంతగా చూడడానికి వెయిట్ చేశారు. అలాగా సినారే గారి ఏకలవ్య శిష్యుని అని చెప్తూ ఉంటారు ఎప్పుడు మీరు, అది మీ దృష్టిలో ఆ రోజు నిజమై ఉంటుంది ఎప్పటి నుంచో చూడాలనుకున్నాను. ప్రయత్నం చేశాను నాకు దొరకలేదు సార్, కలవలేదు. అయితే కలవలే అంటే అయితే మళ్ళీ చూద్దాం చూద్దాం అని ఉత్తరం రాశారు. ఆ తర్వాత మళ్ళీ 1993 ఒక నాకు ఫోన్ వచ్చింది, ఉత్తరం వచ్చింది. నేను నిన్ను కలవాలబెట్టి పరిస్థితులు అనుకుంటున్నాను. ఇంకా నేనే వైజాగ్లో ప్రోగ్రామ్ పెట్టా స్టీల్ ప్లాంట్లో, ఎవరో నన్ను పిలిచారు నీ ప్రోగ్రామ్ పెట్టమన్నాను, నేను నిన్ను చూడడం కోసమే వైజాగ్ వస్తున్నా అని ఉత్తరం రాసి నా ప్రోగ్రామ్ పెట్టి పెడితే నాకు ఒక చాలా ఒక ఉత్కంఠ కలిగింది అనమాట. ఇప్పుడు ఇవాళ చూసేస్తాను, ఎందుకంటే ప్రోగ్రామ్ ఎదురుకుండా పాడేస్తా కూడా, ప్రజలు ఉంటారు వేల మంది వాళ్ళ ముందు పాడతారు అని అనుకుని వారు ఆ రోజు ఆడియన్స్లో కూర్చున్నారు. అక్కడ ఉన్నారు పద 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 వద్దు స్టేజ్ మీద వచ్చేటి, నేను నన్ను చూడాలి ఆయన పాడుతుంటే అని నేను వస్తూ వస్తూ బంగారం షాప్లో ఒక వెండి బొమ్మ ఒక ప్లాస్టిక్ దాంట్లో విఘ్నేశ్వరుడు ఉంటాడనమాట, మా ఇద్దరి పరిచయానికి విఘ్నం కలగకూడదు అని ఒక విఘ్నేశ్వరుడు బొమ్మ కొనుక్కుని వచ్చి స్టేజ్ మీద గజల్ మొదలు పెట్టాను. ఒక 2 గజల్స్ పాడాను, ఆయన అలా కూర్చొని వింటున్నారు. కభీ కభీ భగవాన్ కు భీ భక్తుం సే కాము పడే, జానాథ్ గంగా పార్ ప్రభుకే వట్కే నా ఉచ్చడే. సాధారణంగా భక్తుడికి భగవంతుడితో పనుంటుంది, కానీ అప్పుడప్పుడు భగవంతుడికి భక్తుడితో పనుంటుంది. అందుకనే శ్రీరామచంద్రుడు గంగానది దాటడానికి గుహ దగ్గరికి వచ్చాడు, కానీ వాళ్ళ నా దేవుడు నారాయణ రెడ్డి గారు గజల్ గంగ దాటడానికి ఈ గజల్ శ్రీనివాస్ దగ్గరకు వచ్చారు అని ఒక గజల్ పాడా. పాడితే ఆయనకి ఉద్వేగం వచ్చేసింది, ఆయనకి తక్కువ పైకి వచ్చేసారు చేతి మీదకి, అందరూ ఓ చప్పట్లు. ఆ చప్పట్ల మధ్య ఆయన ఇలా చేతులు ఇలా పెట్టుకుని వచ్చేసారు ఇలాగ పైకి. నేను అంతం కాలు మీద అన్నం పెట్టి అప్పుడు ఆయనే ఇప్పుడు మనం ఎవరిని ఇష్టపడతామో వాళ్ళని నవ్వుతూ గొప్పగా చూస్తే ఇష్టంగా ఉంటుంది, కానీ ఆయన రావడమే మన తొలి కరయిక. ఆయన కన్నీళ్ళతో కలిసినప్పటికి తట్టుకులేకపోయాను అనమాట. అప్పుడు గట్టిగా కౌలీ చేసుకున్నారు, వెంటనే మైక్ తీసుకుని ఇద్దరం కలిసిపోయాడు గజలు. ఇప్పుడిప్పుడే తెలిసింది కాల్చేసే పొదరిళ్ళున్నాయని అని ఓ గజలు ఇద్దరం కలిసిపోయాడు స్టేజ్ మీద. నేను కన్నీరావా ఇచ్చాను ఆయనకి, ఇద్దరం కలిసి ఆయన లైను నేను లైను పాడిన తర్వాత ఆయన మైక్ తీసుకుని నేను గజల్స్ రాశాను, అవి గ్రంథాల్లో ఉండిపోయాయి, కానీ ఇవాళ గజల్ శ్రీనివాసు వాటి జన బాహుల్యంలోకి తీసుకెళ్తున్నాడు. ఒకనాడు కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి రాసినటువంటి పుష్ప విలాపాన్ని ఘంటసాల పాడి ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడు గజల్ శ్రీనివాసు, అలాగా వెలుగులోకి తీసుకొస్తున్నాడు నా గజల్స్ని. ఇంతమంది ప్రజలు పరవశించిపోతున్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది అని. నాకు 4 ఆడపిల్లలు, గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి, మగపిల్లలు లేరు, కానీ గజల్ శ్రీనివాసు నా గజల్ మానసపుత్రుడు అని ఆ రోజు ఆ వేదిక మీద లక్షలాది మంది మధ్యన ఆయన అనౌన్స్ చేశారు అన్నమాట. సో అప్పటి నుంచి
మానసపుత్రుడే నేను. మూడు గిన్నెసులు కట్లు చేశాడు, 125 భాషలు పైన పాడాను, ఆల్మోస్ట్ 150 భాషలు పాడుంటాను. ఏవో అవార్డులు వచ్చాయి, ఇవన్నీ ఒక ఎత్తండి. కానీ డాక్టర్ సి నారాయణ రెడ్డి అంటే ఆహార్యంలో శ్రీనాథుడు, అంతరంగంలో పోతనామాచ్యుడు, నా గురువు, నా దైవం. ఆయనకి నేను మానసపుత్రుడు అవడం అనేది, గజల్ మానసపుత్రుడు అవడం అనేది నాకు ఈ జీవితంలో నా జన్మని సుసంపన్నం చేసినటువంటి ఒక గొప్ప విషయం. ఆయన నా ఎడల చూపించినటువంటి వాత్సల్యం, అబ్బాబ్బాబ్బాబ్బా. మా అమ్మగారు మా నాన్నగారి దగ్గర కూడా నేను పొందలేదండి. మేము 5 పిల్లలం. మా అమ్మగారు ఎప్పుడు మమ్మల్ని గానం చేయాలి కొడేసేది, పాడబాడితే కొడేసేది మా మదరు. మా నాన్నగారు ఎప్పుడు గంభీరంగా ఉండేవారు, కానీ సినారే నాకు ఎలా పాడాలి, తెలుగు భాషలో ఒక్కొక్క పదాన్ని ఎట్లా ఉచ్చరించాలి. ఒక బాబు నడిపిస్తారు చూసారా, వేలుపుచ్చుకుని నడిపించడం, నా నాలుక మీద ఆయన రాసిన అక్షరాలు, నా గుండెల్లో వేసిన ముద్రలు, ఇవన్నీ మర్చిపోలేవండి. ఉత్తరాలు రాశారు, ఇక నుంచి నీ శైలికి నేను రాస్తా నీ బాణీకి తగ్గట్టుగా అని ఆయన ముందు 32 గజల్స్ రాశారు. ఆ తర్వాత 150-170 గజల్స్ రాసిన అవన్నీ నాకు పంపించారు. ఇది నా పాడు, ఈ రాగంలో పాడుతుందేమోనని సూచనప్రాయంగా నీకు చెప్తున్నాను. ఒకసారి వైజాగ్ బీచ్ రోడ్లో మార్నింగ్ వాక్ చేస్తున్నాం ఇద్దరం, చేస్తుంటే సముద్రాన్ని చూసి ఆయనకి ఇన్స్పిరేషన్ వచ్చింది. వెంటనే తీరని దాహాల మీద ఒక మంచి గజల్ ఐడియా వచ్చింది, రాసుకో అన్నారు. కాగితం ఎప్పుడు ఆయన చేతిలో పెన్ను కాగితం లేకుండా ఉండదండి, రాశారు గజలు. ఇది కళావతి రాగంలో పాడాలి నువ్వు అను. అలాగే సార్. ఎదురుగా క్షీర సముద్రాలున్నా హృదయానికి దాహం, కరిగే తొలకరి మేఘాలున్నా గగనానికి దాహం. ఇవన్నీ తీరని దాహాలు, తీరే దాహాలు కాదు. తన రాక కొరకు సమస్త లోకం తారాడుతూ ఉంటే, పొద్దున 5:45 ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఆ సూర్యుడి కోసం. కానీ మనమందరం ఆ సూర్యుడి కోసం ఎదురు చూస్తుంటే ఆ సూర్యుడికి ఎవరి కోసం దాహం? తన రాక కొరకు సమస్త లోకం తారాడుతూ ఉంటే, ఓకే, అంటే తీరని దాహం గురించి ఎంత పరాశారు చూడండి. చెరిగే చీకటి, చెరిగే చీకటి సిగనివరాలని కిరణానికి దాహం. ఆ చీకటి వెలుగుస్తే చీకటి ఉండదు కదా, కానీ ఇది రాగానే వెళ్ళిపోతున్న ఆ చీకటి యొక్క ఆ సిగనివరాలు ఉన్నటువంటి కిరణానికి అది సాధ్యమా? ఏమి గొప్ప వర్ణనండి తెలుగు సాహిత్యంలోనే. వీణ వేల ప్రాణాలను హరించి విసుగేసిందేమో, వీణ వేల ప్రాణాలను హరించి విసుగేసిందేమో, మనిషిగా క్షణం జీవించాలని, మనిషిగా క్షణం జీవించాలని మరణానికి దాహం. ఇంకొన్ని వేల వేల ప్రాణాలు తీసుకున్నటువంటి, తీసుకుంటున్నటువంటి ఆ మరణానికి మనిషిగా పుట్టి ఒక క్షణం జీవించి, మనిషిగా క్షణం, మనిషిగా క్షణం జీవించి ఆ మరణం యొక్క అనుభూతి ఎలా ఉంటుందో, అనుభవం ఎలా ఉంటుందో, మరణానికి ఎలా అనిపించిందటండి, అది సాధ్యం అంటే అది తీరని దాహం అని చివరిలో అంటారు నారాయణ రెడ్డి గారు. అంటే కాలానికి ఎదురు నిలిచేటువంటి ఓ కవితగా మిగలాలని కోరుకుంటాడు ఆయన, కాలంతో కాలంతో మిగిలిపోయే కవితలాగా ఉండాలని. సో సినారే ఇంకా చూడండి, ఇప్పుడు ఇవాళ మనం అందరం ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అని మాట్లాడుకుంటున్నాం మనం అందరం, అసలు సింహం అండి. నాకు తెలిసి భౌతికంగా ఆయన లేడు, కానీ మరణం వచ్చి ఎదురుగుండా నుంచున్నప్పుడు తెల్లారగట్ల ఆ రోజు, మరణం నన్ను వరించి వస్తే, మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను, నేనేమంటాను, పాలు పట్టి జోల పాడి పడుకోమంటాను,
పాలు పట్టి జోల పాడి పడుకోమంటాను. ఇలాగా మరణా వస్తే మరణాన్ని పాలు పట్టి పడుకో పడుకోని పసిబిడ్డలాగా పడుకోబెట్టేస్తారు. అలాగా నా సినారే ఏనాడు దైన్యంగా లేడు. నా జీవితం మొత్తం మీద ఎప్పుడు ఉండడు కదా దైన్యంగా. లిఫ్ట్ ఆయనకి యాక్సిడెంట్ అయిందండి 6 ఇయర్స్ క్రితం. లిఫ్ట్ లో ప్రాబ్లం వచ్చి ఇంట్లో పడిపోయింది. నేను ఎక్కడో షాపింగ్ చేస్తున్నాను, ఇలా గురుగారికి ఇలా అయిందని వార్త తెలియని హుటాహుటిన సన్షైన్ హాస్పిటల్కి వెళ్ళా. అది చూస్తే అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది ఎవరికైనా. నాన్నదా నాన్నదా, నేను ఆయన విషయంలో ఎప్పుడు ధైర్యంగా ఉన్నానండి. కానీ ఆయనకి ఆ యాక్సిడెంట్ అయినప్పుడు మటుకు సన్షైన్ హాస్పిటల్ బయట చాలాసేపు ఇచ్చానండి. ఎందువల్ల అంటే ఆయనకి అమ్మంటే ప్రాణం, గంగమ్మంటే ప్రాణం కూతురు, ఆయనకి నడక అంటే చాలా ఇష్టం. నడక నా తల్లి అని పుస్తకం రాసుకున్నాడు ఆయన. ఏ ఊరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఉదయం లేచి నడక నడవాలి. 4:45 రెడీ కూర్చున్నవాడు. 5:15 బ్రహ్మానంద రెడ్డి వరవ, వైజాగ్ బీచ్ రోడ్డ, హైదరాబాద్ మెడ్రాస్ సవేరా హోటలా, లేకపోతే ఏమైనా సరే ఎక్కడికెళ్ళినా సరే పొద్దున్నే లేవాలి. టకటక మార్నింగ్ వాక్ సూట్ మంచి కోట వేసుకునేవారు, టకటక టకటక షూస్ వేసుకునేవారు, నడిచేసేసారు. ఒకరోజు నడక నడవలేదంటే ఆయనకి ఆ రోజు దిడి ఆయనకి. మేము ఆయన వస్తున్నాను వైజాగ్, నేను అక్కడ ఉన్నప్పుడు వైజాగ్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఓ నడక ఈ టైము, డిన్నర్ ఈ టైము, అంత టైమింగే. స్టేజ్ మీద ఎవరన్నా ఉన్నా అనుకోండి, చిన్నగా ఎవరన్నా ఇంకోటి ఎవరన్నా మాట్లాడుతున్నాడు మాట్లాడితే ఇలా పక్కన సీఎంలు ఉండేవారు. మేమంతా షేర్ చేసుకుంటే ఆయన మాట్లాడుతుంటే సీఎం మీద పక్కన ఏమండి వినండి అనేవాడు ఆయన. అది ఎంత స్థాయి మనిషి అయినా సరే సినారే మాట్లాడుతుంటే ఒక సింహం ఉపన్యసిస్తున్నట్టే ఉంటుందన్నమాట. ఎన్టీ రామారావు గారి పర్సనాలిటీ తెలుసు కదా మీకు, సేమ్ నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు కళ్ళెమిట అంత బాధ ఉన్నా కూడా అంటే కళ్ళెమిట నీళ్ళు రావడం నేను చూడలే. నేను ఏం నరక నడవలో ఈయన ఏమైపోతాడు, నరకంటే ఎంత పిచ్చి కదా ఆయనకి అని ఆ రోజు చాలా ఏడ్చేశానండి. ఆ రోజు నడకలోనే ఏమి రాయాలన్నా పొద్దున్నే ఆ థాట్స్ కానీ ఇవన్నీ నడకలో వెళ్ళి వచ్చింది శ్రీనివాస్, ఇది వాళ్ళ నడకలో ఈ గజలైన ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు. గొప్ప మానవీయవాదం అండి ఆయన. ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు, ఇన్ని మనసులు గీతికలైతే ఎందుకు వేరే కోయిలలు. ఆయన అభిమానులు, ఆయనకి స్నేహితులు అంటే ఎంత ఇష్టం అంటే దూసిన కొలది దోసిలి చాలదు, పరిచిన కొలది పానుపు చాలదు. ఇన్ని మమతలు ఘుమఘుమలాడగా ఎందుకు వేరే మల్లియలు. పగలు రేగి రెప్ప వాల్చక పక్షపాతము అసలే ఎరుగక. ఇన్ని కనులు వేలాది మన జనం ఆయన ఇంటికి వాళ్ళ, వాళ్ళందరూ ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లే. ఇన్ని కనులు నా ఇంట వెలుగగా ఎందుకు వేరే వెన్నెలలు. అది ఆ మానవత్వం ఆయనలో. అంటే ఒక గజలో మాట అన్నారు ఆయన, విరిసే పచ్చదనంలో ఉన్నది వృక్షం చేసిన సంతకం, మిరిసిపడే చిరుకుల్లో ఉన్నది మేఘం చేసిన సంతకం అని రాస్తూ అందులో మాట అంటాడు ఆయన. ఆడయాడలో కొలిచే ప్రతిమలు ఆత్మతృప్తికే సినారే, ఆడయాడలో కొలిచే ప్రతిమలు ఆత్మతృప్తికే సినారే, దయ కురిసే మనుషుల్లో ఉన్నది ఆ దైవం చేసిన సంతకం అన్నాడు. దేవుడి యొక్క దస్తఖత్,
దయకురిసే మనుషుల్లో ఉంటుంది అని. ఎప్పుడు కళ్ళు కళ్ళ వెంబడి నీళ్లు రాని నా శిరారేని ఎన్టీ రామారావు గారు స్వర్గస్థులైనప్పుడు ఆ డెడ్ బాడీ దగ్గర ఆయన ఆపలేకపోయారని ఎవరు, నా శిరారే ఎవడం ఏంటి, ఇప్పుడు నన్ను కలిసినప్పుడు నా కన్నీళ్ళతో చూశాను నేను ఆయన్ని, కానీ అలా చూడలే, దుఃఖం కట్టలు తెంచుకుని అంటే ఎన్టీ రామారావు గారు అంటే ఎంత ప్రాణం ఆయనకి. అసలు నాగేశ్వరరావు గారు ఫస్ట్ పరిచయం అట్లే నాగేశ్వరరావు గారు, కానీ తెలంగాణకి ఆయన్ని సినిమా రంగానికి పరిచయం చేసింది నేను సింహద్వారం నుంచి వెళ్తున్నాను అన్నాడు. అంటే నట సింహం కదా ఆయన, మహానుభావుడు ఆయన రామారావు గారు, సింహద్వారం నుంచి మేము ఏదో ఏదో అంతకుముందు ఏదో సినిమాలో పాట రాయమంటే రాదు, మేము రాయం, రాస్తే మొత్తం పాటలన్నీ నేనే రాయాలి అంటే సింగిల్ కార్డు ఉండాలి అని. అలాగే గులేబకావళి కథలు, నన్ను దోచుకుందు బట్టే వన్నెల దొరస అని, ఇటువంటి పాటలు ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాశారు ఆయన. ఇంకా వారిద్దరికి ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేదు అసలు. సినారే గారు అన్నగారికి రాసిన ప్రతి పాట కూడా అన్నగారి కోసమే రాశారేమో ఈ పాట, అంతంత గొప్పగా రాశారు ఆ పాటలు, అంతే నాలుకలు, అందరి నాలుకలు ఇప్పటికీ కూడా వినాలనిపించేంత మంచి సాహిత్యం ఆ పాటల్లో కనిపిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణ పాండవన్ గారు ఆయన సొంత సినిమాలన్నీ ఆయన రాసేవారండి, మాక్సిమం ఆయన రాసేవారు, మాక్సిమం ఆయన ఆతడు అనేవారు. ఏంటి దుర్యోధనుడికి చాలా విషయాలు చెప్తుండేవారు, మార్నింగ్ వాక్ లో గురుగారు అనేక విషయాలు అడుగుతుండేవారు, అదేంటి గురుగారు ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది చెప్తుండేవారు గురుగారు. ఎన్ని ఎన్ని మోచడు, ఆయనకి దేవుడు అంటే భక్తి లేదండి, భగవద్భక్తి లేదు. కానీ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కదిలింది శ్రీ సాయి పల్లకి అనే సాయి మహిమ అనే సినిమా వచ్చింది, అందులో పాటలన్నీ ఆయనే రాశారు. అనురాధ పోద్వాలు వీళ్ళందరూ పాడారు, ఆర్వి రమణమూర్తి గారు ఆయన అభినందన, ఆయన ఆయన పాటలు అంటే నేనేమో సత్యసాయిబాబు గారి భక్తుని, సరే ఈ పాటలు ఎంత పాట రాస్తున్నారు సార్, మీకు భక్తి లేదు కదా అన్న. జీవితాన్ని ఎంపతితో చూడాలి, నేనే ఒకవేళ భక్తున్నైతే ఎలా రాస్తాను అట్లాగా. మీరు సాయి మహిమలో పాటలు పెట్టుకుని వినండి, ఒక మహాభక్తుడు రాసినట్టుగా ఉంటుంది అనమాట, ఒక మహా సాయి భక్తుడు రాసినట్టుగా ఉంటుందండి. మామూలు అందరు పాటలన్నీ కూడా ఆ మ్యూజిక్ కానీ అవి కానీ ఎక్స్ట్రాడినరీ సాంగ్ అనమాట. అలాగే సినారేతో అరుదైనటువంటి ఎన్నో సన్నివేశాలు. ఒక విషయం మీకు చెప్పాలి ఇక్కడ, అది భారతీయ ప్రజలందరూ కూడా నారాయణ రెడ్డి గారు భగవద్భక్తి లేకపోయినా కూడా భారతీయ సంస్కృతి ఎడల ఆయనకున్నటువంటి బాధ్యత కానీ ఇష్టం కానీ ప్రేమ కానీ అంకిత భావం కానీ ఎలా చెప్పాలంటే, మేము ఇద్దరం ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళాం, ఇద్దరం మెల్బోర్న్లో ఒక మ్యూజియంకి వెళ్ళాం. వెళ్తే మ్యూజియంలు అన్నీ చూసుకుంటూ 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 వస్తుంటే మిత్రం చోట ఒక పేద షోకేస్ ఉంది, ఇద్దరం చూసి ఇలా ముందుకు వెళ్ళాము, ఉన్న శ్రీనివాస్ అన్నారు, మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆయన చూస్తే హిందూ గాడ్స్ బొమ్మలు ఉన్నాయన్నమాట, అలా చూశాడు. చూసి అక్కడ లక్ష్మీదేవి బొమ్మ ఉంది, చూసి చదివాడు. నేను చూశాను మన అబ్బరికి ఎక్కల, ఆయన చూశాడు, చూసి వాట్ ఈస్ దిస్ వెరీ బ్యాడ్, హూ ఇస్ దిస్ ఇన్ఛార్జ్ హియర్, ఓ వాలంటీర్ ఉంటే పిలిపించి కార్ యువర్ ఇన్ఛార్జ్ అండి, వాట్ ఈస్ దిస్ పిచ్చాడు, వాట్ ఈస్ దిస్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, యూ ఇన్సల్ట్ హిందూ గాడ్స్, లక్ష్మీదేవి షీఈస్ లక్ష్మీదేవి షీఈస్ గాడెస్, వాట్ డి రైట్ అక్కడ ఏం రాశారు, సెడక్టివ్ లక్ష్మి అని రాశారు. సెడక్టివ్ లక్ష్మి అంటే వ్యాంప్ క్యారెక్టర్ కు ఉండేటువంటి ఓ పదం, వ్యాంప్స్ ని సెడక్టివ్ అంటారు, ప్రొవోక్ చేసేవారు. వై డిడ్ యూ రైట్ దిస్, షీఈస్ నాట్ సెడక్టివ్ లక్ష్మి, షీఈస్ అవర్ సీక్రెట్ లక్ష్మి, ప్లీజ్ కరెక్ట్ దిస్ అని మళ్ళీ ఊరుకోకుండా అప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ఉత్తరం రాసి నా చేత టైప్ చేయించి ఆ ఉత్తరం ప్రిపేర్ చేసి ఆయన సంతకం పెట్టి నెక్స్ట్ డే మా ఇద్దరికి ఆస్ట్రేలియా క్యాపిటల్లో క్యాన్బెరాలో పార్లమెంట్ స్పీకరు మా ఇద్దరికి లంచ్ హోస్ట్ చేశారు, ఇద్దరం వెళ్ళాం. ఇలా కూర్చోగానే ఆయన ఫస్ట్ కాఫీ ఇస్తే అది కూడా తాకుండా
టేక్ దిస్ లెటర్ రీడ్ దిస్ అన్నాడు ఆయన ఇచ్చా. ఓ మై గాడ్ ఐ విల్ ఎక్స్ట్రీమ్లీ సారీ, యూ విల్ కరెక్ట్ ఇట్ అన్నాడు. ప్లీజ్ కరెక్ట్ ఇట్, షీఈస్ అవర్ సేక్రెడ్ గాడెస్, మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ గాడ్ షీఈస్ గాడ్ ఆఫ్ గాడెస్ ఆఫ్ వెల్త్ అని చెప్పాడు. అక్కడితో అవలే. ఆ తర్వాత నెల రోజులకి ఉత్తరం వచ్చిందండి, డాక్టర్ సి నారాయణ రెడ్డిజీ మీరు ఏదైతే కరెక్షన్ చెప్పారో దాన్ని మేము మార్చాం, సెడక్టివ్ అనే పదం తీసేసి సీక్రెట్ లక్ష్మి అని కరెక్ట్ చేశాము, ఇదిగో ఫోటోగ్రాఫ్. అది ఆయన పార్లమెంట్లో కూడా మాట్లాడారు దానిపైన అనమాట. యార్గడ్ లక్ష్మీప్రసాద్ గారికి అందరికీ తెలుసు అది. అప్పుడు యార్గడ్ లక్ష్మీప్రసాద్ గారు ఆయన కలీగ్గా ఉండేవారు రాజ్యసభలో అనమాట. సో ఇలాగా ఆ కన్సర్న్ చూడండి, ఏదో చూసేసి అలా వదిలేసి వెళ్ళిపోతాం మనం, హిందూ గాడ్స్ ని అవమానం పరుస్తుంటే, లేకపోతే ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే హిందూ గాడ్స్ ఉంటే మనం పట్టించుకోము. ఆయన ప్రతి దానికి భారతీయ దేవుడి మీద భక్తి లేకున్నా కూడా లేకున్నా. ఇందాక ఫోన్ చేశారు ఎవరు, విభీషణ్ శర్మ గారు అని ఉంటారు తిరుపతిలో. ఆయన ఎప్పుడు గుడికెళ్ళా నేను చూడలే, కానీ కదా చెప్పారట ఫోన్ చేసి, సార్ ఆయన తెలుగు సభలకు వచ్చినప్పుడు అక్కే నాగేశ్వరరావు గారిని నారాయణ రెడ్డి గారిని తీసుకుని నేను తిరుపతి గుడికెళ్ళానండి, తిరుమల దర్శనానికి వెళ్ళాము. వారు వచ్చి తిరుమల స్వామివారిని చూశారు, భక్తులు కాదు చెప్పారట ఆయన, నేను భక్తులు కాదు, ఎందుకు ఇంతమంది చూడడానికి వస్తున్నారు, ఏమిటి తిరుమల వైభవం ఏంటో చూద్దామని వచ్చి ఆ తిరుమలంతా చూశారట ఆయన. నాకు కొత్తగా తెలుసు, నివాళే కొత్త విషయం నాకు. సో అట్లాగే నారాయణ రెడ్డి గారికి భగవద్భక్తి లేకపోయినా మన ధర్మో రక్షతి రక్షిత అన్న దానిపైన బాగా నమ్మకం ఉన్న వ్యక్తి. ఏనాడు కూడా చిన్న పెద్ద ఆయన ఎవరు కూడా ఒకలాగే చూశాడు ఆయన. ఓ చిన్నవాడు పుస్తకం వేసినా వచ్చేసారి నాకు మీరు ముందు మాట రాయాలంటే ఆ పుస్తకం అంతా శాంతం చదివి, ఒకవేళ నిజంగానే బాగాలేకపోయినా సబ్స్టాండర్డ్గా ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట మంచి విషయం దొరికితే దానిని మాత్రమే హైలైట్ చేస్తూ కొన్ని సలహాలు చేస్తూ పరిమితి చెందాల్సిన అవసరం ఉందని ఏదో అటువంటి మాట ప్రయోగం చేసి, మీరు ఇంకా మీరు విశేషమైన కృషి చేసి లబ్ధ ప్రతిష్ఠులు కావాలని కోరుకుంటున్నాను అని అట్లాగే నారాయణ రెడ్డి గారు అలా అందరినీ ఎంకరేజ్ చేస్తారు. అలాగే నేనంటే ఒక తెలియని నేను చెప్పలేనండి మాటల్లో. ఇప్పుడు ఎగ్జామ్, ఇప్పుడు ఆయన నా పెళ్ళికి వచ్చారు. నా జీవితంలో జరిగిన ప్రతి విశేషంలోనూ ఆయన ఉన్నారండి. ఆయనకి చెప్పకుండా ఏమీ చేయలేదు ఎప్పుడు కూడా. నేను 3 గిన్నెస్ రికార్డులు చేసినప్పుడు ఎంతో ఆనందపడిపోయారు. 150 భాషలో పాడితే వెరీ గుడ్ వెరీ గుడ్ అని, నా ఉర్దూ గజల్ సార్లు వినిపిస్తే ఎంత ఉర్దూ అంతా ఎప్పుడు డెవలప్ చేసావు కన్నా నువ్వు నానా నువ్వు అన్న, ఏదో గురుగారు ఆయన ఎప్పుడు వెళ్ళినా నేను ఎదురుగుండా కూర్చోడానికి ప్రయత్నం చేసేవాడిని కాదు ఎప్పటి నుంచి. మీరు ఎన్నో గజల్స్ పాడారు, ఎన్నో సాహిత్యాలు సినారే గారు అన్నీ మీ నోటి ద్వారా విన్నాము. ఈరోజు ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయారు, మరి ఒక్కటి ఆయన తలుచుకుంటూ ఒక గజల్. ఆయనకి బాగా ఇష్టమైన గజల్ అండి ఇది, నేను చాలాసార్లు పాడాను. ఆయనకి అంబ అంటే చాలా ఇష్టం. ఆయనలో అంటే కేసీరాజు నరసింహారావు గారు రత్నావళి అనేవాళ్ళు కేసీరాజు శ్రీనివాసన్కి అన్నారు, కానీ గజల్ శ్రీనివాసన్కి అంద మటుకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారే. అందుకనే నన్ను గజల్ మానసపోతుడు అన్నాడు. ఆయన ఎప్పుడైనా అమ్మలానే ట్రీట్ చేశారండి. అమ్మ ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు. ఈ బల్డి చూడరా నాన్న, ఈ గుర్రం ఇంక నీదన్నా, తెగ మంకు తూచిన నాడు దిగలేదు అమ్మ మూపు. అమ్మ ఒకవైపు, రుదలలో మౌన పాఠంలా, వ్యధలలో జ్ఞాన పీఠంలా, నా బాల్యమంతా తానై
నా బాల్యమంతా తానై నడిపింది అమ్మ చూపు, అమ్మ ఒకవైపు చీకటికి చంద్రబింబంలా, ఆకలికి పూర్ణ కుంభంలా నిలువెల్ల మమతల వెలుగై, నిలువెల్ల మమతల వెలుగై వెలిగింది అమ్మ రూపు, అమ్మ ఒకవైపు వెలిగే ప్రభాత కిరణంలా విరిసే వసంత కుసుమల్లా పెరిగే సినారి బ్రతుకులు పెరిగే సినారే బ్రతుకులు దొరికింది అమ్మ ప్రాపు, అమ్మ ఒకవైపు. ఆయన వాడు అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన గురించి మాట్లాడుతున్న, ఆయన రాసిన గజల్స్ మీ నోట వింటున్నా, మీకు ఆయనతో ఉన్న అనుబంధం మీ ఫేస్ లో కనిపిస్తూ ఉంది. అసలు మీ మాట్లాడే మాటల్లో గానీ ప్రతి ఎక్స్ప్రెషన్ లో గానీ మీకు ఎంత అనుబంధం ఉందో, ఆయన నిజంగానే గజల్స్ మానసపుత్రుడని ఏ టైంలో అన్నారో గానీ నిజంగా మీరు చెప్తుంటే కూడా మాకు కళ్ళకి కట్టినట్టు చూపించారు ఇప్పటి వరకు కూడా. కానీ ఈరోజు సినారే గారి లేని లోటు అనేది మాత్రం ఎప్పటికీ ఎవరికి పోర్చలేనిది. కానీ ఆయన సాహిత్యం అనేది, నారాయణ రెడ్డి గారు ఆయన మాట రాశాడండి, నీడలాగని వెంటపడేది నిక్కమైన కీర్తి, మృత్యు బాహువుల కందలేనిది నిత్యమైన కీర్తి అని రాశాడు. వాడ మృత్యువు కాలంతో పాటు ఉండే మృత్యువు భౌతికంగా నా గురువు గారిని తీసుకెళ్ళిపోవచ్చు, కానీ ఆయన కీర్తిని మటుకు మృత్యువు కబళించలేదండి. కాలంతో పాటు యుగాల సాక్షిగా సినారే ఈ కాలంతో పాటు మిగిలిపోతాడు. రాబోయే రోజుల్లో సినారే ఒక పాఠ్యాంశం అవుతాడు. రాబోయే రోజుల్లో సినారే గురించి కావ్యాలు కావ్యాలుగా మాటలు మాట్లాడుకుంటారు. ఆయన గజళ్లలో, ద్విపదుల్లో, ప్రపంచ పదుల్లో, ఆయన కావ్యాల్లో చెప్పిన విశ్వంభరలో అంటాడు, నా నెత్తి మీద నీలితరా, నా కాలి కింద ధూళిపోరా, ఇలా చెప్పిన ప్రతి మాట ప్రతి మాట రాబోయే రోజుల్లో కొటేషన్స్గా రీసెర్చ్ ప్యాకేజ్గా ఇలా చేస్తూ ఉంటారండి నా గురువు. కాలంతో పాటు నిలిచిపోయే కాలం మీద రాసేసాడు ముద్ర, కాలం మీద రాసేసాడు కవిత్వాన్ని. అది ఎవరు చెరపలేదు కాబట్టి రాబోయే తరాలు వారు కానీ కాలం కానీ నా గురువుని, నా గురువు సాహిత్యాన్ని ఎప్పుడూ ఆలింగనం చేసుకునే ఉంటుందన్నమాట. కాలం సాక్షిగా, ఈ కాలం సాక్షిగా నా సినారే అలా నిలబడిపోయి ఉంటాడండి. సినారే గారి గురించి మీరు అలా చెప్తూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది, కానీ మనకి సమయం మించిపోయింది. కానీ ఆ మహానుభావుడు ఆత్మకి శాంతి కూర చేకూరాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుందామండి. చూశారు కదా, సినారే గారి మానస పుత్రుడు గజల్ శ్రీనివాస్ గారు సినారే గురించి తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు, ఎన్నో గజల్స్ని మనకు వినిపించారు. ఇప్పటి వరకు ఆయన మాటలో ఉన్నాం. TV5 కూడా సినారే గారికి నివాళులు అర్పిస్తోంది. ఇది ఇవాల్టి సినారే నివాళి సందర్భంగా గజల్ శ్రీనివాస్ గారితో స్పెషల్ చిట్ చాట్. నమస్తే.